హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కేరళ స్టైల్ పరాటా. పొరలు పొరలుగా చాలా బాగుంటుంది. ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ పరాటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. రోజు చపాతీ తినేవారు స్పెషల్ తినాలనుకుంటే ఇలా పరాటాని ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ లచ్చా పరాటాని మనం నాన్ వెజ్ కర్రీస్తో తిన్నా లేదా గ్రేవీ కర్రీతో తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఈవెన్ ఊరగాయతో తిన్నా సరే చాలా బాగుంటుంది. వేడివేడిగా డైరెక్ట్గా తిన్నా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి కేరళ స్టైల్లో లచ్చా పరాటాని పొరలు పొరలుగా బాగా రావాలంటే ఎలా చేయాలో టిప్స్తో సహా చేసి చూపిస్తాను. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకుందాం. బేసిక్గా ఈ పరాటాని మైదా పిండితోనే చేస్తారు. మీరు కావాలంటే గోధుమ పిండినైనా యూజ్ చేయొచ్చు. కానీ మీకు ఈ పరాటా రియల్ టేస్ట్ రావాలంటే మాత్రం ఇలా మైదా పిండిని యూజ్ చేయండి. ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వని తీసుకుందాం. ఇలా బొంబాయి రవ్వని యాడ్ చేయడం వలన మనం చేసే పరాటా టెక్చర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది. కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది. ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని అలాగే 1 టీ స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేయండి. మీరు కావాలంటే షుగర్నైనా యాడ్ చేయొచ్చు. ఇలా వన్స్ ఒకసారి బాగా మిక్స్ చేశాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు రిఫైన్డ్ ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మీరు రిఫైన్డ్ ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కానీ లేదా బటర్నైనా యూజ్ చేయొచ్చు. మనం వేసిన ఆయిల్ని పిండికి ఒకసారి బాగా పట్టించండి. ఇలా వన్స్ ఒకసారి బాగా మిక్స్ చేశాక నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండిలా కలపాలి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకుండా చపాతీ పిండిలా కలపండి. ఇలా కలిపేటప్పుడు మీకు చేతికి ఏమైనా పిండి అతుక్కుంటూ ఉంటే 1-2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి మిక్స్ చేయండి. ఇలా ఆయిల్ వేసి మిక్స్ చేయడం వలన పిండి అనేది చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇలా చపాతీ పిండిలా కలిపాక పైనుండి కూడా ఇలా కొంచెం వాటర్ని అప్లై చేయండి. ఎందుకంటే మనం ఇందులో బొంబాయి రవ్వని వేసాం కాబట్టి బొంబాయి రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి పిండి ముద్ద మరీ డ్రైగా అవ్వకుండా ఇలా కొంచెం వాటర్ని అప్లై చేసి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. 2 కప్పుల పిండి కలపడానికి ఇక్కడ నేను 1/4 కప్ వరకు వాటర్ని యూజ్ చేశాను. 10 నిమిషాల తర్వాత చూడండి, పిండి సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు పిండిని మరోసారి ఇలా ప్రెస్ చేస్తూ బాగా మిక్స్ చేయాలి. ఇలా ఒకసారి కలిపాక పిండిని 4 ముద్దలుగా డివైడ్ చేసుకుందాం. మనం తీసుకున్న 2 కప్పులకు 4 పరాటాల వరకు వస్తాయి. ఇలా 4 పార్ట్స్లా డివైడ్ చేశాక పరాటాని ప్రిపేర్ చేసుకుందాం. రొట్టెలు చేసే చెక్క పైన కానీ ఇలా ఏదైనా చాపింగ్ బోర్డ్ పైన కానీ కొంచెం ఆయిల్ని అప్లై చేసి పరాటాలా రోల్ చేసుకుందాం. మరీ పలచగా కాకుండా, అలా అని మరీ మందంగా కాకుండా మనం చపాతీని ఎలా చేస్తామో అలా రోల్ చేయండి. చూడండి, ఇంత థిక్నెస్గా ఉంటే సరిపోతుంది. అలాగే ఇలా వీలైనంత కొంచెం పెద్దగానే చేయండి. ఇలా చేశాక ఈ చపాతీ పైన ఆయిల్ని బాగా అప్లై చేసుకుందాం. కేవలం ఇలా ఆయిల్ని మాత్రమే అప్లై చేయండి. పొడి పిండిని అప్లై చేయడం వలన పరాటా టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇలా ఆయిల్ని బాగా అప్లై చేయండి. అలాగే మీరు కొంచెం ఆయిల్ని అప్లై చేస్తే పొరలు అనేవి విచ్చుకోవు. కాబట్టి ఈ ప్లేస్లో ఆయిల్ని కొంచెం ఎక్కువగానే అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేయడం ఇష్టం లేకపోతే హెల్దీగా నెయ్యినైనా అప్లై చేయొచ్చు. ఇప్పుడు కట్ చేయడానికి ఇక్కడ నేను కటర్తో కట్ చేస్తున్నాను. మీ దగ్గర పిజ్జా కటర్ లేకపోతే సింపుల్గా ఇంట్లో ఉండే నైఫ్తో అయినా ఇలా స్ట్రిప్స్లా కట్ చేయండి. సన్నటి పొరల్లా వచ్చేట్లు కట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నటి పొరల్లా వచ్చేట్లు కట్ చేయండి. ఇలా కట్ చేశాక అన్ని పొరలను స్లోగా ఇలా దగ్గరికి అనండి. మీకు ఏమైనా స్టిక్కీగా అనిపిస్తే కొంచెం ఆయిల్ని అప్లై చేయొచ్చు. ఇలా వన్స్ ఒకసారి దగ్గరికి అనుకున్నాక మళ్ళీ ఆయిల్ని అప్లై చేయండి.
ఈ ప్లేస్లో మీరు ఆయిల్ని అప్లై చేయకపోయినా కానీ పొరలు అనేవి అంతగా విచ్చుకోవు. ఇప్పుడు ఇలా చేతిలోకి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా రౌండ్గా చుట్టాలి. ఇప్పుడు ఇలా తయారు చేసిన దీన్ని మళ్ళీ ఇలా ఫింగర్స్తో లైట్గా ప్రెస్ చేస్తూ చపాతీలా చేసుకుందాం. పొరలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. మీరు కావాలంటే రోలర్తో కూడా రోల్ చేయొచ్చు. చూడండి, ఇలా రోలర్తో రోల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, మరీ ఎక్కువగా ప్రెషర్ లేకుండా రోల్ చేయండి. మీరు ఎక్కువగా ప్రెస్ చేసినట్టు రోల్ చేసినా కానీ పొరలు అనేవి ఒకదానికొకటి అతుక్కుంటాయి. సో పొరలు పొరలుగా రచ్చపరాటా రావాలంటే స్లో ప్రెషర్ పెడుతూ రోల్ చేయండి. ఇలా రోల్ చేసిన పరాటాని వేడి వేడి పెనం పైన వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చాలి. మనం తీసుకున్నది మైదా పిండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో కాలిస్తే పరాటా అనేది బాగా ఫ్రై అవుతుంది. ఒక 10-15 సెకండ్స్ తర్వాత మరో పక్కకి టర్న్ చేయండి. మరో పక్కన కూడా ఒక 10-15 సెకండ్స్ బాగా కాల్చాక మరో పక్కకి టర్న్ చేయండి. ఇలా రెండు పక్కల కూడా 10-15 సెకండ్స్ చొప్పున కాల్చాక ఇప్పుడు ఆయిల్ని అప్లై చేస్తూ కాల్చాలి. ఇలా ఆయిల్ని అప్లై చేస్తూ కాల్చడం వలన మనం చేసిన పరాటా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ లచ్చా పరాటాని తక్కువ ఆయిల్తో చేస్తే అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి ఎప్పుడో ఒకసారి చేసుకుంటున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా కుదరాలంటే ఆయిల్ని కొంచెం ఎక్కువగానే అప్లై చేయాలి. ఇలాగే మరో పక్కన కూడా ఆయిల్ని బాగా అప్లై చేసి మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి. మీరు హై ఫ్లేమ్లో కాలిస్తే లచ్చా పరాటా లోపల అనేది పిండి పిండిగా తడితడిగా అంత బాగోదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా టర్న్ చేస్తూ రెండు పక్కలా కూడా బాగా కాల్చండి. ఇలా కాలుస్తూ ఉండగానే పైన పొరలు అనేవి ఇలా విచ్చుకుంటాయి. ఈ పరాటాని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చండి. ఇలా మంచి కలర్లోకి టర్న్ అయ్యాక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలాగే మిగతా పిండి ముద్దల్ని కూడా పరాటాలా చేసి కాల్చి తీసుకోవడమే. చాలా ఈజీగా ఇంట్లోనే హైజీనిక్గా ఇలా లచ్చా పరాటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. స్పెషల్ డేస్లో అయితే ఇలా వీటిని చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా అన్ని పరాటాలను ప్రిపేర్ చేసి తీసుకున్నాక పొరలు అనేవి బాగా విచ్చుకోవడానికి ఇలా తీసుకొని ఒక 2 సార్లు ఇలా అంటే పొరలు అనేవి బాగా విచ్చుకున్నట్టుగా వస్తాయి. చూడండి, ఇలా పొరలు పొరలుగా వస్తాయి. ఇలా ప్రతి పరాటాను ఇలా 2 సార్లు కొట్టినట్టుగా చేసి తీసుకోవడమే. పొరలు అనేవి బాగా విచ్చుకొని పొరలు పొరలుగా లచ్చా పరాటా అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, సింపుల్గా ఇంట్లోనే హోటల్ స్టైల్లోలా పొరలు పొరలుగా లచ్చా పరాటాని ప్రిపేర్ చేయాలంటే ఈ స్టెప్స్ని, ఈ టిప్స్ని పాటించి చేయండి. లచ్చా పరాటా పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.